వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. చాప కింద నీళ్ళ విస్తరిస్తున్న పాజిటివ్ కేసులు ఇప్పుడు వరంగల్ లోని నిట్ను కూడా తాకింది. విద్యార్థులు ఫ్యాకల్టీ కరోనా బారిన పడటంతో నిట్ అధికారులు కూడా కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజెంట్ నిట్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనతో మాట్లాడేందుకు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమణారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదు. నిట్ కు సంబంధించి ప్రజెంట్ టెస్టులు జరుగుతున్నాయా కరోనాకు సంబంధించి? ఎంతమంది స్టూడెంట్స్ కరోనా బారిన పడ్డారు? వెడ్నెస్డే నాడు ఈ పండుగలు క్రిస్మస్ పండుగ వచ్చిన తర్వాత 5కి డిటెక్ట్ అయిందండి. సో మేము ఇమీడియట్ గా అందరికి స్క్రీనింగ్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం 11 మందికి రావడం జరిగింది. ఈ 11 మందిని ఇమీడియట్ గా ఐసోలేషన్ సెంటర్ కి పంపించడం జరిగింది. అదేవిధంగా క్లాసెస్ కూడా సస్పెండ్ చేసి అంత ఆన్లైన్ లోనే చెప్పడం జరుగుతుంది అనమాట. ఆఫీసెస్ కూడా వర్క్ ఫ్రం హోమే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆల్రెడీ 1000 మంది ఉన్నారు క్యాంపస్ లో. సో దాదాపు 500 మంది ఇంటికి వెళ్ళిపోమని వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇట్. మిగతా 500 మంది మాత్రం ఇక్కడే ఉన్నారు ఫారెన్ విద్యార్థులు. సో వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలన్నీ పాటించమని చెప్తుంది. వ్యాక్సినేషన్ కూడా కంపల్సరీ తీసుకుని రావాల్సి అని చెప్పడం. కరోనా ఇంపాక్ట్ ఎఫెక్ట్ కావాల్సి దాంతో కూడా చాలా రోజు నుంచి క్లాసెస్ లో మళ్ళీ బిగిన్ అయిన తర్వాత కూడా కోవిడ్ కి సంబంధించిన వ్యాక్సినేషన్ లోపలికి వచ్చినటువంటి ఇప్పుడు పాజిటివ్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళ లేదా మిగతా వాళ్ళు ఇంకా వ్యాక్సిన్ వేసుకుని స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, అసలు పాజిటివ్ కేసులు నిట్లోకి రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? అంటే ఈ మధ్య ఈ సెలవుల్లో విద్యార్థులు ఊర్లోకి పోయి వచ్చేసి బస్సుల్లో ట్రైన్లలో జాగ్రత్తలు తీసుకోకుండా రావడం వల్ల రావడం జరుగుతుంది. అయితే వ్యాక్సినేషన్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలని చెప్పినా అయితే ఒక డోసే అయ్యిండొచ్చు, దానివల్ల కూడా ఇబ్బంది జరిగిండొచ్చు. బట్ అయితే మేము ఇప్పుడు ఆల్రెడీ చెప్పడం అనమాట 2 డోసులు వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకుని రాండి. అదేవిధంగా ఫస్ట్ ఇయర్స్ అంటే వాళ్ళు 15 to 18 ఏజ్లో వస్తారు, వాళ్ళు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యాక్సినేషన్ ఫెసిలిటీ క్రియేట్ చేసింది కాబట్టి వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకుని క్యాంపస్కి రావాలని మేము మార్గదర్శకాలు పెట్టడం జరిగింది. సరే, అంటే ఇప్పుడు కరోనా బారిన పడిన వాళ్ళు ఏ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, ఏ సెమిస్టర్ చదువుతున్నారు, అందులో ఫ్యాకల్టీస్ కు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారా, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేశారా? ఇన్ఫార్మ్ చేసినాం. అదే ఇద్దరు ఉన్నారండి, ఫ్యాకల్టీ ఉన్నారు, బోత్ స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఏ ఇయర్ అని లేదు, వాళ్ళు పీజీ స్టూడెంట్స్, ఎంఎస్సీ స్టూడెంట్స్, ఇంకా బీటెక్ స్టూడెంట్స్ రావడం రాలేదు కాబట్టి వాళ్ళు మోస్ట్లీ సైన్సెస్ అండ్ ఎంటెక్ స్టూడెంట్స్ ఉన్నారు. సార్, అంటే ఇప్పుడు ప్రజెంట్ పాజిటివ్ పడిన వాళ్ళకు ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, తర్వాత మిగతా స్టూడెంట్స్ అంటే ఒక 500 వేబో ఇప్పుడు క్యాంపస్ లో ఉన్నారంటున్నారు, వాళ్ళకి సంబంధించిన స్క్రీనింగ్ ఏమన్నా జరుగుతున్నదా? ఈ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రం కంటిన్యూస్ జరుగుతూనే ఉన్నదండి. అనుమానం వస్తే ఇమీడియట్ గా ఎవరికైనా సింప్టమ్స్ ఉన్నా కూడా, కొద్దిగా అనుమానం ఉన్నా కూడా, లేకపోతే ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్నా కూడా వాళ్ళకి స్క్రీనింగ్ జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే ఆల్రెడీ వచ్చిందో డిటెక్ట్ అయిందో వాళ్ళని ఐసోలేషన్ సెంటర్కి పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళకి మానిటరింగ్, లక్కీలీ ఏంటంటే మా అదృష్టం వాళ్ళందరూ అసిమ్టమాటిక్, ఎక్కువ సివియారిటీ లేదు. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ సమయానికి అందిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళని మాత్రం జాగ్రత్తగా తీసుకోమని, జాగ్రత్తలు తీసుకుని మాస్క్, సోషల్ డిస్టెన్సెస్ మెయింటైన్ చేయమని కంటిన్యూస్ గా మానిటరింగ్ చేయడం కూడా జరుగుతుంది. ప్రజెంట్ కరోనాకు సంబంధించి నెట్ వర్క్ వచ్చేసింది, నెట్ లోపల పరిసర ప్రాంతాలు కావచ్చు వీటన్నింటిని కూడా ఏమైనా శానిటైజ్ చేయడం కానీ లేదా ఇంకా ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారా, ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? శానిటైజేషన్ అనేది రెగ్యులర్ అఫేర్ అండి. ఎందుకంటే ఎక్కడెక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ మాస్ గ్యాదరింగ్స్ ఉన్నాయో అన్ని శానిటైజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్కడైతే స్టూడెంట్స్ క్యాంటీన్స్ అవన్నీ బంద్ చేయడం జరిగింది, విద్యార్థుల బోధన మాత్రం ఆన్లైన్ విధానంలో ఇమీడియట్ గా నడుస్తుందండి. సో చదువుకి ఎటువంటి ఆటంకం లేదు, ఇబ్బంది లేదు. సరే, ఇప్పుడు ప్రపంచాన్ని అయితే కరోనా తప్పుడు ఓమిక్రాన్ కొత్త వేరియంట్ కూడా చాలా వణికిస్తుంది. విదేశీ నుంచి వచ్చిన వాళ్ళు, ఫారెన్ ట్రావెల్స్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాం. మన దగ్గర కూడా ఫారెన్ స్టూడెంట్స్ కూడా చాలా మంది చదువుతున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన టెస్ట్లు కానీ లేదా ఏం చెప్తారు? అదే ఇప్పుడు వచ్చిన వేరియంట్ ఓమిక్రాన్ విద్యార్థులు ఏం వచ్చిందో మనం తెలవట్లేదు మాకు ఇంకా. కాకపోతే ఫారెన్ నుంచి ఎవరు రాలేదండి, వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళ దగ్గర నుంచి. ప్రస్తుతం అయితే మొన్న బయటికి పోయి వచ్చిన వాళ్ళతోనే వచ్చినట్టు అనుమానం. అదేవిధంగా విద్యార్థులు ఒకసారి క్యాంపస్ నుంచి బయటికి పోయి లోపలికి వస్తుంటారు, సో వాళ్ళు కూడా దే మైట్ హావ్ కాజ్ ద స్ప్రెడ్ అని మా అనుమానం. అట్లాంటి వాటిని మీరు ఎట్లా కట్టడి చేశారు? రెగ్యులర్ గా స్టూడెంట్స్ బయటకు వెళ్తుంటారు, సెక్యూరిటీ వాళ్ళని మానిటరింగ్ చేసేసి వాళ్ళని బయటికి పోవడం మానేసినాం, ఐసోలేషన్స్ పెడుతున్నాం. అదేవిధంగా వాళ్ళకి సోషల్ డిస్టెన్స్ కానివ్వండి, మాస్క్ అనేది కంటిన్యూస్ గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మేము కట్టడి చేస్తున్నాం. ఎందుకంటే 1000 విద్యార్థుల్లో ఆల్రెడీ 11 మందికే వచ్చింది, ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఈ కోవిడ్ అనేది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అనేది కూడా మనం వీఆర్ మానిటరింగ్. ఇక్కడ పాజిటివ్ కేసులు రాగానే తల్లిదండ్రుల్లో కూడా
ఒక హైప్ క్రియేట్ అవుతుంది, వాళ్ళు కూడా ఒక టెన్షన్ గురి అయ్యే అవకాశం ఉంటుంది. వాటికి వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు, వాళ్లకు ఏం గైడ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ అందరికీ మీ పిల్లలు వ్యాక్సినేషన్ చేసుకుంటేనే రావాలని కంపల్సరీ 2 డోసెస్ అయితేనే పంపించమని చెప్పడం జరుగుతుంది. సెకండ్ ఏంటంటే వాళ్ళు అండర్టేకింగ్ అనమాట, ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటారు, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ అనేది ఆల్ టైమ్స్. చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఒక్కోసారి నిర్లక్ష్యంతో తీసేస్తారనమాట, ఈవెన్ ఫర్ ఒక 15-20 నిమిషాలు కూడా తీసేయడం మంచిది కాదని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. పేరెంట్స్ అండర్టేకింగ్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత పేరెంట్స్కి రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాం స్టాండర్డ్స్ ఆఫ్ సిచ్యువేషన్. అయితే ఇటువంటి సీరియస్ కేసు అయితే రాలేదు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి ప్రస్తుతం అయితే అన్ని కంట్రోల్ ఉంది. పరిశోధన అనేది కంటిన్యూస్ అఫేర్. పరిశోధన అనేది రకరకాలు జరుగుతున్నాయి, ఒకటేమో మెడికేషన్ మీద జరుగుతుంది, ఒకటేమో స్టాటిస్టికల్ అనాలసిస్ ఎట్లా పెరుగుతున్నది, ఎట్లా ప్రెడిక్షన్ చేయాలి, సో రకరకాల విధాల్లో జరుగుతున్నాయి. ఆ పరిశోధన నడుస్తూనే ఉన్నది, విద్యార్థులు బోధన కూడా నడుస్తున్నాయి, ఎటువంటి ఆటంకాలు లేవు, ఇబ్బందులు లేవు. ఇది ప్రజెంట్ అయితే నీటికి సంబంధించి అన్ని రకాలుగా రక్షణ చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కాంతికుమార్తో కృష్ణమోహన్ విశేషన్స్ వరంగల్లోని నీట్ క్యాంపస్ నుంచి.